శ్రీనివాస్, శ్రవంతి వేణు మీ ఐదుగురు పెట్టింది కూడా ఎంసెట్ పోస్ట్పోన్ కావాలని. ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్, దాంతోపాటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీటెక్ ప్రతి దానికి సంబంధించి కూడా రేపు మళ్ళీ మేము పోటీ ఆశ్రయించబోతున్నాము. 100% మేము ఫైట్ చేస్తాము. రేపు కోర్టులోకి నా సొల్యూషన్ రాకపోతే దాని తర్వాత నేను చెప్పిన ఒక ప్రణాళిక ప్రక్రియ కూడా ప్రొటెస్ట్ చేయని కూడా నేను ఎంటర్ పోను. 100% ఎగ్జామ్ అనేది పెట్టకుండా చేయనీకి శాయశక్తుల మా ప్రాణాలు తగ్గించాలని ఫైట్ చేయనీకి మేము రెడీ. హలో వీవర్స్, వెల్కమ్ టు కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన వెంకట్ బల్మోరా సార్ గారు నాకు మార్నింగ్ కాల్ చేశారు. అండ్ ఈ మార్నింగ్ కాల్ చేసినప్పుడు నాకున్న డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేసుకున్నాను. అండ్ అవి ఏమేమి డౌట్స్ నేను చెప్పాను అండ్ సార్ గారు ఏం రిప్లై ఇచ్చారు. అండ్ అలాగే సార్ గారు కొన్ని మీకు కన్వే చేయమని చెప్పారు మెసేజెస్. అండ్ ఈ మెసేజెస్ అన్ని మీకు కన్వే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీ కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే NSUI వాళ్ళు మన స్టూడెంట్స్ ప్రాణాల కోసం, మన స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో, డేంజరస్ సిచ్యువేషన్స్లో మనం కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్లో మన కోసం వీళ్ళు బయటికి వెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ అందరినీ సాక్రిఫైస్ చేసి వాళ్ళు బయటికి వెళ్తున్నారు మన కోసం, మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం. అండ్ ఇలాంటి NSUI వాళ్ళు మనకు ఉండడం చాలా లక్. మన తెలంగాణలో ఇంత స్ట్రాంగ్ NSUI బిల్డ్ అవ్వడం చాలా లక్. మరి మన కోసం చేస్తున్న ప్రతి ఒక్క హార్డ్ వర్క్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈ వీడియో అందరూ షేర్ చేసి NSUI వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు తెలియాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పిన కన్వర్జేషన్ మీకు చెప్తున్నాను. అంటే సార్ మీకు ఏమేమి కన్వే చేయమని చెప్పారో అది చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే ఆల్ సెట్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ఈసెట్, ఎంసెట్, పాలిసెట్, పీజీసెట్, ఐసెట్, దాంతోపాటు నీట్ ఎగ్జామ్స్, అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తామని చెప్తున్నారు, డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. హైకోర్టులో ఆల్రెడీ ఫైల్ అనేది పెట్టాలి, పిటిషన్ అనేది పెట్టారు. అండ్ ఆ పిటిషన్ రిజల్ట్ అనేది ఇవాళ ఈవినింగ్ వరకు వస్తాయంట, అచ్చడచ్చుడే అప్డేట్ ఇస్తామని చెప్పారు. నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తా అని చెప్పారు. ఒకవేళ హైకోర్టులో ఒకవేళ మనకు రిజల్ట్ అనేది రాకపోతే, మనం న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు వెళ్దాం. అండ్ అలాగే 2 డేస్లో ఎలాంటి డిక్లరేషన్ రాకపోతే ఇమ్మీడియట్గా మనం ధర్నా వేద్దాం. అలాగే మీకోసం నా ప్రాణాలైనా రిస్క్లో పెడతాను, నా ప్రాణాలైనా త్యాగం చేస్తా అని చెప్పి వెంకట్ సార్ గారు అన్నారు. ఎలా అయినా చేసి పోస్ట్పోన్ చేసే బాధ్యత నాది, నేను పోస్ట్పోన్ చేపిస్తా అని చెప్పి అంటున్నారు. అండ్ మనమంతా NSUI వాళ్ళ సపోర్ట్ చేయాలి. అండ్ NSUI వాళ్ళ పేజ్ అన్నింటినీ మనం ఫాలో చేయాలి. మనకు NSUI పేజ్ మెయిన్ పేజ్ ఉంటుంది, మెయిన్ అకౌంట్ ఉంటుంది, అలాగే తెలంగాణ NSUI అకౌంట్ ఉంటుంది, అలాగే ఏపీ NSUI అకౌంట్ ఉంటుంది. ఈ 3 పేజీలని మనం ఫాలో చేయాలి. అండ్ ట్విట్టర్లో మనం NSUI వాళ్ళని ఫాలో చేయాలి, అలాగే ఫేస్బుక్లో ఫాలో చేయాలి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఫాలో అవ్వాలి. ఫాలో చేసి NSUI వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. మన కోసం ఇలాంటి డేంజరస్, ఇలాంటి COVID-19 ఎపిడమిక్స్, పాండమిక్ డేంజరస్ సిచ్యువేషన్స్లో మన కోసం వాళ్ళ ఫ్యామిలీని ఇంటికాడ వదిలేసి మన కోసం అని చెప్పి రోడ్ల మీద బయట చాలా కష్టపడి తిరుగుతున్నారు. అండ్ దాంతోపాటు మన వెంకట్ సార్కి ఆల్రెడీ మన కోవిడ్ అటాక్ అయింది. అండ్ అలాగే 12 మెంబర్స్ వాళ్ళ వాలంటరీ బృందం అందరికీ కోవిడ్ అకౌంట్, అదే కోవిడ్ కేసెస్ వాళ్ళు పాజిటివ్ వచ్చింది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన కోసం ఇంత కష్టపడుతుంది, ఫుల్ సెల్యూట్. అండ్ మనం హార్ట్ఫుల్గా మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఈ కామెంట్స్ కూడా సార్గా చూస్తారో, మీరు ప్రతి ఒక్కరు NSUI ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, అలాగే మీ గ్రూప్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ అలాగే మీ అభిప్రాయాలన్నీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ సెకండ్ ఏంటిదంటే డిగ్రీ ఎగ్జామ్స్, అలాగే బీటెక్ ఎగ్జామ్స్, అన్ని డిగ్రీ అండ్ బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తా అని చెప్తున్నారు. దా ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఎవరైతే సప్లి ఎగ్జామ్స్ ఉందంటే డిగ్రీ ఎగ్జామ్స్, బీటెక్ ఎగ్జామ్స్ మనకు సిలబస్ కంప్లీట్ కాలేదు. అండ్ మనకు లాక్డౌన్ వల్ల మన సిలబస్ కంప్లీట్ కాలేదు, ఒక 40% సిలబస్ అనేది ఇన్కంప్లీట్ ఉంది. అండ్ ఇలాంటి సిలబస్ మనకు ఆన్లైన్లో చెప్పారని చెప్పి వీళ్ళు మన కాలేజ్ వాళ్ళు అంటున్నారు, కానీ అది ఎవరు యూటిలైజ్ చేసుకోలేదు. చాలామంది మొబైల్స్ ఫోన్స్ ప్రాబ్లమ్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ కొందరు కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు. ఇలాంటి టైంలో వాళ్ళు ఎగ్జామ్స్ పెడితే వాళ్ళు ఈ డేంజరస్ సిచ్యువేషన్స్లో బయటికి వెళ్ళి రాయలేరు. అండ్ ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొద్దు. అండ్ సార్ గారు చెప్పారు, 100% ప్రామిస్ ఇచ్చారు, ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేసే బాధ్యత నాది అని చెప్పి అంటున్నారు. అండ్ మనం అంతా NSUI వల్ల సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేసే బాధ్యత నాది అని చెప్పి NSUI వెంకట్ సార్ గారు అన్నారు. అండ్ ఇంక్లూడింగ్ డిప్లొమా ఎగ్జామ్స్, మన డిప్లొమా ఎగ్జామ్స్ డేట్స్ అనేది వచ్చింది, అలాగే ఈసెట్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చాయి, ఆల్ టికెట్స్ కూడా వచ్చాయి. కానీ మీరు ఎవరు భయపడకండి. అండ్ NSUI వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అండ్ మనం అందరం కలిసి వార్ చేద్దాం. అండ్ మనం అంతా ఆల్రెడీ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కూడా మీరు ట్రెండింగ్ అనేది స్టార్ట్ చేయండి. ట్విట్టర్లో కూడా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాగే కేసీఆర్ సార్ గారు, అలాగే కేటీఆర్ సార్ గారికి, అలాగే మీరు ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉన్నారో JNTU వాళ్ళకు కూడా మీరు ట్యాగ్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేస్తే మన స్టూడెంట్స్ బాధలు ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అండ్ ఆల్రెడీ
ఆల్రెడీ మొన్న జరిగిన డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తన్గల్ల మీటింగ్ లో అండ్ అలాగే నిన్న జరిగిన ఎన్ఎస్యుఐ వెంకట్ సార్ మీటింగ్ లో మనకు తెలిసింది అండ్ గవర్నమెంట్ కి ఈ మెసేజ్ అనేది రీచ్ అయింది. కానీ ఇప్పుడు కూడా మనం ట్విట్టర్ ట్రెండింగ్ చేయాలి అండ్ ఆల్రెడీ మనం ట్రెండింగ్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరు మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళందరికీ ట్యాగ్ చేసి మెసేజ్ చేయండి అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ గురించి, బీటెక్ అండ్ డిగ్రీ, అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అండ్ ప్రమోట్ ది స్టూడెంట్స్ అని చెప్పి, అండ్ అలాగే ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్స్, ఈసెట్, ఎంసెట్, పీజీ సెట్, ఐసెట్ ఎవరైతే రాస్తున్నారో, నీట్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో మీరంతా మీరు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అవ్వాలని చెప్పండి. అండ్ అలాగే నిన్న జరిగిన మీటింగ్లో, ఎన్ఎస్యుఐ మీటింగ్లో సార్ గారు అన్ని రికార్డ్ చేసుకున్నారు అండ్ అన్ని మెసేజెస్ కూడా రికార్డ్ అయినాయి అండ్ అన్ని మెసేజెస్ రాసుకున్నాడు. అసలు మీరు ఎలా పోస్ట్పోన్ అవ్వాలి, ఎప్పటి వరకు పోస్ట్పోన్ అవ్వాలి, ఒకవేళ క్యాన్సిల్ అయితే ఎలాంటి బేస్ మీద క్యాన్సిల్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కటి రాసుకున్నారు. అండ్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేటట్టు పోరాడతాం అని చెప్తున్నారు. అండ్ ఈ పోరాటంలో విజయం మనదే ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళ విజయం ఉంటుంది. ఈ తెలంగాణ తెచ్చుకున్నది స్టూడెంట్స్, ఈ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ. అండ్ మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఇది మన తెలంగాణ, మన బంగారు తెలంగాణ. మన తెలంగాణలో గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం, స్టూడెంట్స్ని రిస్క్లో పెట్టడం ఇదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేసే ఉంటే వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలన్నీ కామెంట్ చేయండి. అండ్ ఎన్ఎస్యుఐ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలంటే మనం అన్ని ఎన్ఎస్యుఐ పేజ్కి ఫాలో అవ్వాలి. అండ్ అలాగే మనం ఈ మెసేజ్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ చేస్తే ఎన్ఎస్యుఐ వాళ్ళు మన కోసం ఎంత వార్ చేస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే మన పబ్లికేషన్ ఎగ్జామ్స్ ఎన్ఎస్యుఐ వాళ్ళు క్యాన్సిల్ చేశారు, అలాగే డిగ్రీ అండ్ పీజీ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు మనకు పోస్ట్పోన్ అయిందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూన్ 20 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంది, కానీ జూన్ 20 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిందంటే కారణం ఎవరు, ఎన్ఎస్యుఐ వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేశారు అండ్ వాళ్ళ బాధ్యతలు అంటే వాళ్ళ డెలికేషన్స్, అలాగే వాళ్ళ డిసిప్లిన్స్ అండ్ వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు ఫుడ్ తినకుండా బయటికి వెళ్ళి అండ్ శానిటైజ్ పెట్టుకొని మాస్క్ కట్టుకొని ఇంత ఎండలో వాళ్ళు తిరుగుతున్నారు, ఇంత ఎండలో మన కోసం తిరుగుతున్నారు. బయట ఫుడ్ తింటే కరోనా వస్తాయని చెప్పి ఫుడ్ కూడా తినకుండా ఉంటున్నారు. అండ్ ఇవన్నీ మీరు రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. అండ్ మన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అండ్ మీ అందరికి ఒకటే ధైర్యం చెప్తున్నాను, ఎగ్జామ్స్ అనేది 100% పోస్ట్పోన్ అవుతుంది. అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ అలాగే కేర్ఫుల్గా ఉండండి. స్టే అట్ యువర్ హోమ్, బీ సేఫ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. జై ఈ టైం ఎగ్జామ్ పెట్టి పిల్లలందరూ సంపుతామా?